విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, తొలి యవ్వనంలో తడబడే మనసు, ఆ మనసు చూసే ఎదురుచూపులు ఎంత మధురంగా ఉంటాయో కదండి. కవులు ఈ ఎదురుచూపుల గురించి పుంఖాలు పుంఖాలుగా కవిత్వాలు అల్లారు కూడా. మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి దొరకాలని ఎంతో ఆతృతతో మనసంతా ఎదురుచూస్తుంది. విరహంతో, వేదనతో, ఉద్విగ్న మనసుతో కృష్ణుడి రాక కోసం రాధ ఎదురుచూడటాన్ని మనం అపురూపంగా చెప్పుకుంటాం. ఎదురుచూపుల్లోని ఆందోళన గురించి కూడా ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం, స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మానసికంగా, శారీరకంగా ఎదగని తన కుమారుని చూసి బాధపడిన ఓ తల్లి తనలాంటి తల్లులు బాధపడకూడదని తన సొంత ఖర్చుతో అభిలాష అనే స్కూల్ని స్థాపించి నలుగురికి స్ఫూర్తిగా నిలిచారు. మరి ఈ వారం మన స్ఫూర్తి సఖి హిమబిందు గారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం హిమబిందు గారు. నమస్కారం అండి. హిమబిందు గారు, అసలు ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కోసం ఇలాంటి ఒక స్కూల్ స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ స్కూల్ పేరు అభిలాష అండి. ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా బాబు అండి. వాడి పేరు అభినంద్, 12 ఏళ్ల వయసు వాడు. వాడు మేము యాక్చువల్గా వాడు పుట్టింది అమెరికాలో. వాడు పుట్టాక వాడికి లాట్ ఆఫ్ మల్టిపుల్ డిసెబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో హైడ్రోసెఫలస్ స్టార్ట్ అయ్యి తర్వాత సీజర్స్ అండ్ స్ట్రోక్ వచ్చింది 3 ఇయర్స్ అప్పుడు. దాంతో చాలా సర్జరీలు వాటన్నిటితో చాలా సఫర్ అయ్యాము. 2008లో అమెరికా నుంచి మూవ్ అయ్యానండి. మూవ్ అయినప్పుడు చాలా స్కూల్స్ వెతికాను మా బాబు కోసం అని. వెతికితే మాకు క్వాలిటీ అంత ఇదిగా నచ్చలేదు. అందుకని క్వాలిటీ ప్రొవైడ్ చేస్తూ మా బాబుతో పాటు ఇంకొంతమందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాము. దాంతోపాటు ఇండియాకు వస్తే వాడికి అమ్మమ్మ తాతయ్యల ప్రేమ, నానమ్మ తాతయ్యలు, బాబాయిలు, పిన్నిలు అందరి ప్రేమ కూడా దొరుకుతుంది. అండ్ అదే విధంగా మాకు కూడా కమ్యూనిటీ హెల్ప్ ఉంటుంది. మా బాబు కోసం అని ఎలాగో ఎక్విప్మెంట్ కొన్నాము. సో వాడితో పాటు ఇంకో 10 మందికి కూడా ఎక్విప్మెంట్ యూజ్ అవుతుంది కదా. అలా అదే ఉద్దేశంతో ఒక ఇల్లు చూసుకుని దాంట్లో మా బాబుతో పాటు ఇంకొంతమంది ఇక్కడికి వస్తే ఆ ఎక్విప్మెంట్ యూజ్ అవుతుంది, వాళ్ళకి కూడా ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనే ఉద్దేశంతో మొదలెట్టామండి. మరి మీ స్కూల్లో పిల్లలకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? మా స్కూల్ టైమింగ్స్ వచ్చి 9 to 3 అండి. పొద్దున్నే పిల్లలు రాగానే బేసికలీ ఫస్ట్ థింగ్ విడు అండి సర్కిల్ టైం చేస్తామండి. అక్కడ పిల్లలు ఈరోజు ఏ రోజు, సోమవారమా మంగళవారమా అని నేర్చుకోవడము, వాతావరణం ఎలా ఉందని నేర్చుకోవడము, తర్వాత వాళ్ళ డైలీ అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఏం టిఫిన్ తిన్నారు, ఏం చేశారు అని అడిగాక రైమ్స్ పాడము. ఆ తర్వాత ఫైన్ మోటార్ స్కిల్ యాక్టివిటీస్ అంటే ఫింగర్ స్ట్రెంథనింగ్ కోసం కావాల్సిన ఎక్సర్సైజెస్ అవి చేయిస్తాము. అవి మధ్యలో ఒక స్నాక్ టైం ఉంటుంది, దెన్ లంచ్ టైం ఉంటుంది. అవి మోర్ స్పీచ్ థెరపీ కోసం వాడుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఏంటంటే మోర్ సాఫ్ట్ ఫుడ్ తింటారు. సో వాళ్ళకి కొంచెం టెక్స్చర్డ్ ఫుడ్ తినిపించడము, బిస్కెట్లు తినిపించడం, అట్లా నేర్పించడానికి వాడుకుంటాం అన్నమాట ఈ టైమింగ్స్ని. ఆ మధ్య మధ్యలో ఫిజికల్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన థెరపీని ప్రొవైడ్ చేసి వెళ్తారు. అండ్ సైకాలజిస్ట్ వచ్చి ఎవరికైనా కిడ్స్కి బిహేవియర్ మోడిఫికేషన్ ఏమన్నా కావాలంటే అంటే వాళ్ళని వాళ్ళు కొనుక్కోవడము, వాళ్ళని వాళ్ళని కొట్టుకోవడము అలాంటి చేసే పిల్లలకి బిహేవియర్ మోడిఫికేషన్ సైకాలజిస్ట్ వచ్చి టిప్స్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. మేడం, మీరు ఓన్లీ ఆర్గనైజ్ చేస్తారా లేదంటే ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోవటం, టీచింగ్ క్లాసెస్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారా? యుఎస్లో ఉన్నప్పుడు నేను కొన్ని క్లాసెస్ తీసుకున్నానండి. పేరెంట్ అడ్వకసీ క్లాసెస్ అని, పార్ట్నర్స్ ఇన్ పాలసీ మేకింగ్ అని క్లాసెస్ తీసుకున్నాను ఇలాంటి పిల్లల్ని చూసుకోవడానికి. అలాగే నేను ఇండియాకి వచ్చే ముందు నార్త్ కేరళ గవర్నర్ గారితో ఒక 2 ఇయర్స్ కౌన్సిల్ మెంబర్గా పనిచేశాను డిపార్ట్మెంట్ ఆఫ్ డెవలప్మెంటల్ డిసెబిలిటీస్లో. అది వాలంటరీ పొజిషన్ అండి, 4 ఇయర్స్ టర్మ్ కానీ 2 ఇయర్స్ చేశాక మా హస్బెండ్ జాబు అది అని ఇండియాకి వచ్చేయాలనిపించి మూవ్ అయిపోయామండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతానంటే పిల్లల కోసము ఇండివిజువలైజ్ ఎడ్యుకేషనల్ ప్లాన్ తయారు చేయగలుగుతాము. తయారు చేసి ఎవ్రీ ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలాంటి ఎడ్యుకేషన్ కావాల్సి ఉంటుంది. వీళ్ళకి అందరినీ కలిపి ఒకటేసారి ఏబిసిడీలు నేర్పించడానికి రాదు. సో ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకి ఎడ్యుకేషనల్ ప్లాన్ తయారు చేయడము, అది కరెక్ట్గా అందరూ థెరపిస్టులు టీచర్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా చూడడము,
దీంతోపాటు ఎప్పుడన్నా మంత్లీ ఒకసారి పేరెంట్స్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్ చేస్తాము. సో దట్ మాలాంటి పేరెంట్స్ వచ్చి వాళ్ళు ఫేస్ చేసే ట్రబుల్స్ చెప్పుకోవచ్చు, వాళ్ళ పిల్లలతోటి ఎటువంటి ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంత దూరం రాలేము, ప్రయాణించలేము అనే పేరెంట్స్ మా దగ్గరకు వస్తే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలో ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. పేరెంట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చిస్తాం. పిల్లలు జాయిన్ అయిన తర్వాత వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? అలా కనిపించినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. యాక్చువల్గా అంటే మా బాబుకి వస్తే, మా బాబు ఇప్పుడు 12 ఇయర్స్ ఓల్డ్, లాస్ట్ ఇయరే తనకు తను సొంతంగా కూర్చోవడం మొదలెట్టాడు. అది మాకు మేజర్ అచీవ్మెంట్. అలాగే ఇంకొక బాబు సాయి అని ఒక అబ్బాయి ఉన్నాడు, మా దగ్గర 5 ఇయర్స్ అప్పుడు వచ్చాడు. అండ్ వాడు అసలు నడిచేవాడు కాదు, మాటలు కూడా సింగిల్ వర్డ్స్ మాట్లాడేవాడు. అలాంటిది ఇక్కడికి వచ్చాక నడవడం మొదలెట్టాడు, సెంటెన్స్లో మాట్లాడుతున్నాడు. సో హాఫ్ ఎ డే వాడిని రెగ్యులర్ స్కూల్ పంపించి తీసుకొచ్చి ఇక్కడ హాఫ్ ఎ డే ఇండివిజువలైజ్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ స్కూల్ స్థాపించారు, ఇప్పుడు ఫ్యూచర్లో దీన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, అంటే ఇది ఏ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నారు? ప్రస్తుతం అయితే మేము ఒక 10 మంది పిల్లల్ని చూసుకుంటున్నామండి. ఇది ఒక 3-బెడ్రూమ్ హౌస్ కాబట్టి అంతకంటే ఎక్కువ అయితే చాలా క్రాంప్డ్ అయిపోతుంది. బట్ ఫ్యూచర్లో అంటే ఫైనాన్షియల్ ఎయిడ్ రావడం బట్టి అండ్ ఎవరన్నా దాతలు ముందుకొచ్చి చేయడం వల్ల, దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో దీన్ని ఇంప్రూవ్ చేసి ఒక రెసిడెన్షియల్ ఫెసిలిటీ పెట్టుకుని, ఆ రెసిడెన్షియల్ ఫెసిలిటీలో కొంతమంది పిల్లల్ని ఉంచుకుని వాళ్ళతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చేతనైన పనులు నేర్పించి దాంతోపాటు కాటేజ్ హోమ్స్ టైపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటట్టు చేయగలగాలని మా ఉద్దేశం. హిమబిందు గారు, అసలు మీ లక్ష్యం ఏంటి, ఈ సంస్థ ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఈ సంస్థ స్థాపించడం బేసికల్లీ మా బాబు కోసం అని స్థాపించాను. అండ్ వాడు పుట్టినప్పుడు ఏ తల్లి అయినా తన పిల్లలు మామూలుగా ఉండాలనుకుంటుంది, కానీ వాడికి ఒక ఇప్పటికి ఒక 5-6 సర్జరీలు అయినాయి. అండ్ కూర్చోవడానికి మెడ నిలపడానికి 5 ఏళ్ళు పట్టింది, కూర్చోవడానికి 10 ఏళ్ళు పట్టింది. సో ఇన్ని సంవత్సరాలు వాడిని చూస్తూ చాలా సఫర్ అయ్యాము. అంటే అది మాటల్లో చెప్పడానికి రాదు, ఏడ్చేవాళ్ళము, డిప్రెషన్ వస్తుంది. అండ్ నాకే ఎందుకు ఇలా అయింది, నేనేం పాపం చేసుకున్నాను, దేవుడు ఇలా ఎందుకు చేశాడు నాకు అనిపిస్తుంది. అండ్ ఏం చేయాలి దీంతో, వాడు రేపు వాడి ఫ్యూచర్ ఏంటి, వాడిని చూసుకోలేకపోతే మేము మాకేమన్నా అయితే వాడిని ఎవరు చూసుకుంటారు, రేపు మేము పెద్దవాళ్ళం అవుతాము, వాడు వయసులోకి వస్తాడు, ఆ టైంలో వాడిని ఎవరు చూసుకుంటారు, మాకు చేతగానప్పుడు వాడిని ఎవరు చూసుకుంటారు అనేది మేజర్ ప్రాబ్లం. సో అవన్నీ ఆలోచించుకున్నందుకే మేము ఇండియాకి రాగలిగాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ స్ట్రగుల్స్ చూస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే కనీసం బయటికి తీసుకెళ్ళాలి అంటే ఫెసిలిటీస్ లేవు, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే అందరూ ఏమైంది అబ్బాయికి అని రోడ్ల మీద ఆగి చూస్తూ ఉంటారు పిల్లల్ని. అవన్నీ చూస్తుంటే బాధేస్తుంది, ఈ బాబు పుట్టడానికి ఏదో రీజన్ ఉంది. సో ఆ రీజన్ ఏంటి అనుకుంటే నేను మేబీ నా ద్వారా ఒక 10 మందికి నేను హెల్ప్ చేయాలి అనిపించింది. అందుకని వాడి మోటివేషన్గా తీసుకుని నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నాలాగా సఫర్ అయ్యే పేరెంట్స్కి ఇలా బాధపడటము, డిప్రెషన్ అవ్వడము, కోపం తెచ్చుకోవడం ఇవన్నీ నార్మల్. చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, అలాంటి వాళ్ళైనా చిన్న సెంటర్ స్టార్ట్ చేసి 4-5 గురికి వాళ్ళ వంతుగా వాళ్ళు సహాయం చేస్తే ఇలా ఈ పిల్లలు భారము అనుకునే తల్లిదండ్రులకు బాధ తగ్గించిన వాళ్ళు అవుతారు. హిమబిందు గారు, ఫస్ట్ మీ బాబుని చూసినప్పుడు మీరు చాలా సఫర్ అయ్యారు, బాధపడ్డారని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇంతమంది పిల్లలకు ఒక గార్డియన్గా టేక్ కేర్, అంటే వాళ్ళని కేరింగ్గా చూసుకుంటూ ఉంటున్నారు కదా, సో మరి ఇప్పుడు మీకు ఎలా, అంటే మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు చేస్తున్న పనికి నేను మాటల్లో చెప్పలేను ఎంత తృప్తి ఇస్తుంది అనేది. ఇది 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా పొందలేని ఆనందం ఇది. నేను అమెరికాలో వర్క్ చేశాను, ఇండియాకి వచ్చి పనిచేశాను, కానీ అక్కడ ఉండే తృప్తి కంటే ఇప్పుడు మేము చేసి ఈ పిల్లలు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించినా, మమ్మల్ని గుర్తుపట్టడం మొదలెట్టినా మాకు సంతోషం. ఎంత సంతోషం వేస్తుంది అంటే దానికి చెప్పడానికి మాకు వీలు కాదు. ఎందుకంటే ఆ కొంచెం మోటివేషన్ రావడానికి రోజులే పట్టచ్చు, నెలలే పట్టచ్చు, సంవత్సరాలే పట్టచ్చు, కానీ ఆ తృప్తి ముందు ఏది 1,00,000 రూపాయలు ఇచ్చినా ఆ తృప్తి కొనలేము. ఏ పండగ రోజు కూడా నేను అంత సెలబ్రేట్ చేసుకోలేదేమో, ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే ఓకే హేమబిందు గారు, మీ బాబుతో పాటు ఇంతమంది ఇంకొక 10 మంది పిల్లలకి మీరు సహాయం చేస్తూ, అలాగే సమాజంలో కూడా ఒక అవేర్నెస్ రావాలి అని, 4 సహాయపడాలి అని మీరు ప్రయత్నిస్తున్న ఈ కృషి అంటే ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.